అకౌంట్ లోకి వెళ్ళి అకౌంట్ లోకి డబ్బులు వెళ్ళినాయి, వాళ్ళ ఫోన్ మెసేజ్లు ఏంటి, కోడ్ ఏంటి, ఇవి మాత్రం వాదించారు. గానీ ఇతను అప్రూవర్ అవుతున్నాడు కూడా అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేయాలి. ఇక్కడ నాకు తెలిసి ఈ అప్రూవర్ రాకపోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు బయటకు వచ్చాక ఇతను మిస్ అయిపోయాడు. ఇతను ఇంతకు ముందు అరెస్ట్ అయ్యాడు, అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళాడు. ఇతన్ని సిఐడి ఏం బెదిరించి ఉంటుంది? నువ్వు గనక అప్రూవర్ గా మారకపోతే నువ్వు జైల్లోనే ఉంటావు, తర్వాత జైలు సెక్షన్ గ్యారంటీ అని. వీళ్ళు ఏంటంటే పెద్ద నిజమైనటువంటి పేద దోపిడీదారులు కాదు. చాలా అంటాడు ఈ ఇలాంటి కంపెనీలు పెట్టుకుని ఈ డబ్బులు 4 రూపాయలు ఇచ్చుకుని తీసుకునేటువంటి వాడు. కేసులు వస్తాయి అని అనుకోవాలి. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఒక మన హోల్సేల్ షాప్ ఓనర్ టైప్ బ్యాచ్ వీళ్ళు. ఈ పలుకుబడితో ఏదో 10 రూపాయలు బతికేద్దాం అనుకునేటువంటి వాడు. అట్టంటి వాళ్ళు జైలుకి పోవాలనుకుంటే అట్టంటి వ్యాపారాలు చేయరు కదా. అరే నువ్వు జైలుకి పోతావరా అంటే ఆల్రెడీ ఒకసారి జైలుకి పోయి వచ్చాడు కదా, భయంతో నేను అప్రూవర్ గా మారుతానని ఉంటాడు. కానీ చంద్రబాబు జైలు నుండి బయటకు వచ్చాడు. వాస్తవంగా మన 16వ తారీఖునే ఇతను వాంగ్మూలం ఇవ్వాలి. ఇతను వేసినటువంటి పిటిషన్ ఏసీబీ కోర్టులో, అంటే ఇతని చేతనే ఏపిస్తాడు, నేను అప్రూవర్ గా మారుతానని సిఐడి వేస్తుంది. ఇతను అప్రూవర్ గా మారుతానన్నాడు. వాస్తవంగా ఇతని చేత గుంటూరు జడ్జి దగ్గర 164 స్టేట్మెంట్ కూడా ఇప్పించేశారు. అది రెగ్యులర్ వాదనలో పనికి వస్తుంది. కానీ అప్రూవర్ అంటే తను నేరం ఒప్పుకుంటూ మిగతా